తెలంగాణ పౌరుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కు సిగ్గుపడుతున్నానని సీఎల్ ప్రణత బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగంపై కేసీఆర్ ప్రమాదకర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజ్యాంగం దేశ పౌరులకు హక్కులను కల్పించిన పవిత్ర గ్రంథమని కొనియాడారు. పురుషులతో మహిళలకు సమానత్వం కల్పించిందన్నారు. ఈ రోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగం చలవేనని తెలిపారు. రాజ్యాంగం లేకుంటే రాజులు రాజ్యాలు మాత్రమే ఉండేవని అన్నారు. రాచరికపు ఆలోచన ఉన్నవారు మాత్రమే ఇలాంటి ఆలోచన చేస్తారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగమే పనికిరాదు, కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిందే అని ఒక ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ని మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వటం తెలంగాణ వాసులుగా మనమందరం సిగ్గుపడేటువంటి అంశంగానే నేను భావిస్తా ఉన్నాను. అందుకే కేసీఆర్కి చాలా స్పష్టంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, నువ్వు చెప్పాల్సింది సారీ కాదు, క్షమాపణలు అంతకంటే కాదు, నీ ఆలోచన విధానం ఏంటో పూర్తిగా అవగతమైంది, అసలు కొత్త రాజ్యాంగమే కావాలనేటువంటి నీ ఆలోచన నీ ముసుగు బట్టబయలైంది, భారత ప్రజానికానికి తెలిసింది కాబట్టి నువ్వు ఎన్నికలకి అనర్హుడి, ఈ రాష్ట్రాన్ని పాలించడానికి కూడా అనర్హుడి, భారత రాజ్యాంగం పనికిరాదని చెప్పిన ఈ ముఖ్యమంత్రిని తొలగిస్తే తప్ప ఈ భారత రాజ్యాంగానికి గౌరవం ఉండదు కూడా ఈ దేశంలో అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.